నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. ఈ నెల 20వ తేదీకి వాయిదాపడ్డ చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిందితుల్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మండుతున్న కూరగాయల ధరలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. भवन निर्माण कार्मिकुलंता तम पेर्लनु रिजिस्ट्रेशन चेंजुकोवाली. असिस्टेंट लेबर कमिश्नर सूचना. नेल रोजुल पाटु जिल्लालो सभ्यत्वालु स्वीकरिस्तुन्नट्लु वेल्लडी. घनंगा वीआर सिद्धार्थ इंजीनियरिंग कॉलेज स्पोर्ट्स डे वेडुकलु. विद्यार्थुलु क्रीडल्लो राणिंचालनि सूचिंचिन सिद्धार्थ अकाडमी कार्यदर्शि एन वेंकटेश्वर राव. चिन्नारी नागवैष्णवि हत्य केसु साक्षुल विचारणनु कोर्ट ई नेल 20వ तेदीकि वायिदा वेसिंदि. कागा ई केसुलो निंदितुलैन वेंकटराव गौड्, वेंपल्ल जगदीश्, मोर्ल श्रीनिवासरावुलनु पोलीसुलु अत्यंत भारी बंदोबस्तु मध्य कोर्टुलो हाजरुपरिचारु. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు సాక్షుల విచారణ సందర్భంగా నిందితుడు వెంకటరావు గౌడ్, వెంపర్ల జగదీష్, మోర్ల శ్రీనివాసరావులను అత్యంత భారీ పోలీస్ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు. కాగా వైష్ణవి హత్య కేసులో ప్రధాన సాక్షులైన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు కావడంతో వారి పరీక్షలకు ఆటంకం కలుగుతోందని విచారణను వాయిదా వేయాలని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ని పరిశీలించిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. నిందితులు ముగ్గుర్ని పోలీసులు తిరిగి జిల్లా జైలుకి తరలించారు. జిల్లాలోని భవన ఇతర నిర్మాణ కార్మికులు తమ పేర్లను వెంటనే కార్మిక శాఖలో నమోదు చేయించుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గతంలో గుర్తింపు కార్డులు ఉన్నవారు వాటిని వెంటనే రెవెన్యూ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. बंदर रोड్డులోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేబర్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 90,000 మంది భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంకా 100,000 మంది తమ పేర్లను నమోదు చేసుకోలేదని తెలియజేశారు. వారి కోసం నెల రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఇప్పటికే గుర్తింపు కార్డులు పొందిన వారు తమ కార్డులను రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది మేము నిర్వహిస్తున్నాము. ఈ రోజు వరకు మన కృష్ణా జిల్లాలో 95,000 మంది ఈ భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు సభ్యత నమోదు చేసుకున్నారు. ఇంకా దాదాపు 1,00,000 మంది కార్మికులు ఇంకా సభ్యత నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా సరైనటువంటి ప్రచారం, వాడికి సంక్షేమ పథకాల గురించి తెలియకపోవడం వల్ల వాడు ఇంకా రిజిస్ట్రేషన్ సభ్యత నమోదు చేసుకోలేదనే ఉద్దేశంతో ప్రత్యేక నెల రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. మన కృష్ణా జిల్లాలో 19 మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్, 6 మంది అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్, 1 డిప్యూటీ లేబర్ కమిషనర్, అందరం కూడా ఒక టీముగా కృష్ణా జిల్లా అందరూ కూడా. నానాటికి పెరిగిపోతున్న కూరగాయల ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బీరకాయ కిలో ఏకంగా 40 రూపాయలకు చేరుకుంది. బెండ, దోసకాయలది అదే పరిస్థితి. వేసవి ఎండలు మొదలక ముందే ధరలు ఈ విధంగా మండితే భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారంతో పోల్చుకుంటే కూరగాయల ధరలు పెరుగుతూ సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాళేశ్వరరావు మార్కెట్లో కిలో బీరకాయలు 40 రూపాయల ధర పలికాయి. గత వారంలో కేవలం 15 రూపాయలకే అమ్మిన బీర ఏకంగా 40 రూపాయలకు చేరటంతో వినియోగదారులు అల్లాడుతున్నారు. అలాగే కిలో బెండకాయలు 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు, కిలో దోసకాయలు 16 రూపాయల నుండి 20 రూపాయల మధ్య అమ్ముతున్నారు. రైతు బజార్లో బీరకాయల జాడే ఉండటం లేదు. అరా కొర ఎక్కడైనా ఉన్నా వడలిపోయిన బీరలే కనిపిస్తున్నాయి. టమాటా మాత్రం ధర నిలకడగా ఉంది. కిలో 12 రూపాయలకు రైతు బజార్లో లభిస్తుండగా కాళేశ్వరరావు మార్కెట్లో 15 రూపాయల నుండి 18 రూపాయల వరకు అమ్ముతున్నారు.
కుంచినపల్లి దేవేంద్రపాడు పెదరావూరు తైతర ప్రాంతాల్లో ఆకుతోటల సాగు విరివిగా సాగుతుండగా ఈ ఏడాది ఆశించిన మేర ఆకుతోటలు నిలబడటం లేదని రైతులు తెలిపారు. దాంతో అరాకొర దిగుబడులు ఉన్నా వినియోగదారుల డిమాండ్లకు సరిపడా పంట చేతికి అందటం లేదు. గత నెలలో 10 రూపాయలకు 4 కట్టలు అమ్మగా ఈ నెలలో 1 కట్ట 5 రూపాయలకు అమ్ముతున్నారు. తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి తదితర ఆకుకూరల ధరలు చుక్కలు నంటుతున్నాయి. కొత్తిమీర అందుబాటులో ఉన్న కట్ట 5 రూపాయల నుండి 8 రూపాయల వరకు అమ్ముతున్నారు. వంకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, కాకరకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, కాకరకాయ వీటి వరకు కొంచెం ఎక్కువగా ఉండటం జరిగింది. అవి లోకల్ క్రాఫ్ట్లు కొంచెం తగ్గడం వలన మిగతా ఎక్కువగా పెరగడం జరిగింది. ఈ కవర్లు రవివారిలో కవర్లు వచ్చేసరికి అంత ముందు వాళ్ళేది ఇప్పుడు 40 మై. ఏది ఏమైనా మున్ముందు కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. పేద బడుగు వర్గాల ప్రజలకు కూరగాయల ధరలు మింగుడు పడటం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.